హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అయితే మన ఇంట్లో ఏవైనా ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా తయారు ఇది ఇప్పుడైతే నేను స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు బాయిల్ చేయాలండి ఇప్పుడు వేరే గిన్నెలో చల్లగా అంటే పాలు ముందే నేను బాయిల్ చేసేటప్పుడు కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకున్నాను గిన్నెలో ఇప్పుడు నేను దీనిలో కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అనేది టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను హాఫ్ లీటర్ మిల్క్కి టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి ఈ పౌడర్ అనేది పాలలో వండలు లేకుండా పూర్తిగా కరిగే వరకు కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు పాలు అయితే చూడండి పాలు బాయిల్ అవుతున్నాయి కదా ఈ పాలు అనేవి పైన మేగడ కట్టకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పాలు అయితే కాగినీయండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్తో మిల్క్ని దాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసినట్టయితే ఇదైతే వండలు ఉండలా గడ్డ కట్టేస్తుంది ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత గరిటితో కలుపుతూ ఉండాలి ఇలా మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ మనం కలుపుకుంటూ ఉంటే అది దగ్గరికి వస్తుంది అయితే ఇప్పుడు నేను దీనిలో ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ ఇప్పుడన్నా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మిల్క్ బాయిల్ అయినప్పుడు అప్పుడన్నా యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ కూడా యాడ్ చేశాక షుగర్ కూడా మెల్ట్ అయ్యే వరకు కొద్దిగా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది ఇది మరీ చిక్కగా అయిపోయిందంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుందండి కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి లిక్విడ్ ఫామ్గా ఉండకూడదు ఎందుకంటే లిక్విడ్గా ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసినప్పుడు అది నెక్స్ట్ డే ఎప్పుడన్నా ఉంటే అది వాటర్లో అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దానిలో మనకు కావాల్సిన ఫ్రూట్స్ దానిమ్మ యాపిల్ బనానా గ్రేప్స్ స్ట్రాబెర్రీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు బొప్పాయి నేనైతే ఇక్కడ నా దగ్గర దానిమ్మ యాపిల్ బనానా ఉంది నేనైతే ఈ మూడు యాడ్ చేశాను ఇలా సర్వింగ్ బౌల్లో వేసుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాదు మనం ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ కూడా ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది పిల్లలు పెద్దలు ఎవరికైనా సరే బాగా నచ్చుతుందండి అంతేకాదు మన దగ్గర ఫ్రూట్స్ ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే ఈజీగా అంటే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టలేదండి నేను చల్లారిన తర్వాత ఇలా గ్లాస్లోకి సర్వ్ చేశాను ఇంకా కొంచెం అయితే గిన్నెలో ఉంచి అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి దీని కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కగా అయ్యింది ఇప్పుడు నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి దీనిలో ఫ్రూట్స్ అనేవి యాడ్ చేశాను ఇలా తింటే అంటే మామూలుగా అయినా తినొచ్చు ఇలాగైనా తినొచ్చు కాకపోతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలో మనం ఏ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు పాలు అనేవి మన దగ్గర ఎప్పుడూ ఉంటాయి కాబట్టి కస్టర్డ్ పౌడర్ అనేది ఒకటి మన దగ్గర ఉంటే ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్